చిల్డ్రన్ అందరికీ శుభోదయం. పిల్లలు, మనము ప్రీవియస్ క్లాస్ లో ఇంతకు ఉన్నటువంటి క్లాస్ లో మనము ఏ పార్టెన్స్ గురించి చెప్పుకున్నాము? ఎస్, ప్రేరణ పార్టెన్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఎస్ పిల్లలు, ప్రేరణ పార్టెన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రేరణ పార్టెన్స్ని ఎవరు తనకు తాను రాసుకున్నటువంటి ఆత్మకథలో ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు. అయితే ఇందులో చూడండి, మనము కంట్రిబ్యూషన్ విషయానికి వచ్చినట్లయితే మనము ఎంఐటీలో అంటే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నా విద్యాభ్యాసం, నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సైంత ప్రోత్సాహం ఏర్పరిచినటువంటి పునాదిపైనే సాంకేతిక ప్రతిభ ఆధారపడి ఉంది. వారు ప్రొఫెసర్ అంటే ముగ్గురు ఎంఐటీలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి తోడ్పడినటువంటి వ్యక్తులు. ప్రొఫెసర్ పేరు ప్రొఫెసర్ చూడండి పిల్లలు, ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేవి కేవి పండలే, నెక్స్ట్ ప్రొఫెసర్ నరసింహరావు గారు. వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్, వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్. ఈ ముగ్గురు ప్రొఫెసర్ యొక్క సహకారం చూడండి. ఎస్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేవి పాండలే, ప్రొఫెసర్ నరసింహం గారు వారి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు వాళ్ళందరూ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఎంతో మోటివేషన్ చేయడం అంటే జరిగింది, ఎంతో కూడా ఉత్సాహపరిచారు, ఎంతో ఎంకరేజ్మెంట్ కూడా చేయడం అంటే జరిగింది. అయితే వారిలో ముగ్గురులో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషలైజేషన్, అయితే ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిత్వం కూడా, అంటే వారిలో ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిత్వం, కానీ అందరి ఆశయం ఒకటే. ఏంటి? ఎస్, తమ విద్యార్థుల యొక్క జ్ఞానకృష్ణని, తమ విద్యార్థుల యొక్క జ్ఞానకృష్ణని అంటే కోరికని, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో, వారు తమ చైతన్యంతో కూడుకున్నటువంటి అకుంఠిత సంకల్పంతో హార్డ్ వర్క్తో చెయ్యాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు, ఆ లక్ష్యాన్ని కంపల్సరిగా నెరవేర్చాలి, ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అనే వాళ్ళను సాటిస్ఫాక్షన్ చేయడమే, వాళ్ళని సంతృప్తపరచడమే. అంటే విద్యార్థులు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో, విద్యార్థులు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో, ఆ కోరికను దానిపై నమ్మకాన్ని పెట్టుకుంటారో, ఈ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క చైతన్యంతో ఆ లక్ష్యాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు, అక్కడ వరకు చేస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క సంతృప్తి వాళ్ళని అక్కడ వాళ్ళు. అయితే విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరించడం మొదలైంది. ఎవరు చెప్తున్నారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన యొక్క ఆత్మకథలో చెప్తున్నారు. వివిధ రకాల ఏరోప్లేన్స్ నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది, అంటే వివిధ రకరకాల ఏరోప్లేన్ ఏ విధంగా తయారవుతుంది అనేటివన్నీ కూడా ఇంపార్టెన్స్ అని కూడా నాకు తెలియడం జరుగుతుంది. నా జ్ఞానం సమగ్రత కావడానికి ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి యొక్క శ్రేష్ట వ్యక్తిత్వాలు, వారి యొక్క క్యారెక్టర్స్ నాకు ఎంతో కూడా, వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకరించడం అంటూ జరిగింది అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధం, విమానం డిజైన్ చేసేటువంటి బాధ్యత నా పైన పెట్టారు పిల్లలు. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి నాకు ఒక చిన్న తరహా యుద్ధ విమానాన్ని డిజైన్ చేసేటువంటి బాధ్యత నా పైన పెట్టడం అంటూ జరిగింది. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి నలుగురితో ఉన్నటువంటి బాధ్యతను చెప్పారు. యుద్ధ విమానం తయారు అంటే యుద్ధంలో తయారు చేసినటువంటి ఒక విమానాన్ని తయారు చేసే నిష్పత్తి వాళ్ళకి ఇచ్చారు. అయితే అందులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన, డాక్టర్ ఏరోడైజింగ్ రూపకల్పన ఎవరికి? ఏపీజే అబ్దుల్ కలాం గారికి. అయితే దాని చోదనం
దాని యొక్క నిర్మాణం, అదుపు అదుపు అంటే ఉపకరణ సామాగ్రికి సంబంధించినటువంటి రూపకల్పన నా మిత్రులు తమ అంతగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతగా చేయడం అంటూ జరుగుతుందని చెప్పడం అంటూ కూడా జరుగుతుంది వాళ్ళంతా కూడా. అయితే ఒకరోజు మా డైరెక్టర్, మా డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాస్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమి పురోగతి లేదని చాలా నిరాశగా ఉందని తెలిసి చెప్పేశాడు. ఒకరోజు మా డైరెక్టర్, మా డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిని, మా యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏదైతే ఒక మనకు ఇచ్చినటువంటి డిజైన్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు. చూసి ఏమి పురోగతి లేదు, చాలా నిరాశజనకంగా ఉందని తేల్చి చెప్పేశాడు. నేను పనిలో జాప్యానికి అంటే ఆ పని లేట్ అయిందని చెప్పడానికి ఒక డజన్ సార్లు చెప్పినా కానీ ఆయన నన్ను ఒప్పించలేకపోయాను అని ఎవరు చెప్తున్నారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి ఒక నెల రోజుల వ్యవధి కూడా కోరాడు. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 మంత్ కూడా నేను వ్యవధి టైం అడిగాను. ఆ ప్రొఫెసర్ నా వైపు కొంతసేపు చూశాడు. శ్రీనివాస ప్రొఫెసర్ గారు నా వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపివేయవలసి ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఎస్, ఆయన పనిని అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు. ఏమి పురోగతి లేదు, అబ్జర్వ్ చేయడానికి వస్తే ఏమి లేదు, బాగాలేదన్నాడు. అది బాగాలేకపోవడానికి అది ఇదంతా అరడజన్ సాగం చెప్పిన ఆయన ఒప్పుకోలేకపోయాడు. ఒక నెల రోజులు టైం అడిగాను. ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తుండడం. అయితే ఆయన అలా అడిగేసరికి నా వైపు కొంత అలా చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్ నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం మార్నింగ్ కల్లా విమాన నిర్మాణ డ్రాయింగ్ పూర్తి కాకపోతే నీకు స్కాలర్షిప్ ఆపివేయాల్సి ఉంటుంది అన్నాడు. ఎందుకంటే ఆయన పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, స్కాలర్షిప్ మీదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ ఆపేస్తే నిజానికి చదువు ఆపేసినట్టు ఆ విధంగా అని చెప్పాడు. జరిగింది అలా నాకు నోట మాట రాలేదు. నా స్కాలర్షిప్పే అంటే ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. ఎందుకంటే ఆ స్కాలర్షిప్ లేకపోతే నేను చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్కాలర్షిప్ మూలానే నేను మిడిల్ క్లాస్ కనుక ఆ స్కాలర్షిప్పే నాకు చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది, ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అది కానీ లేకపోతే నాకు ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప నాకు ఇంకో మార్గం కనిపించలేదు. మరో మార్గం నాకు కనిపించలేదు. ఎస్, ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నమయ్యాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పిల్లలు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. మర్నాడు ఉదయం నెక్స్ట్ రోజు మార్నింగ్ 1 గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాననిపించాను, ఏదో తినాలనిపించింది, కానీ మళ్ళీ నేను పనిలోనే పడిపోయాను. ఎస్, ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరు అక్కడ మలిసినట్టుగా అనిపించింది. హఠాత్తుగా ఎవరు అక్కడ కనిపించారు. ఎస్, చూద్దాను కదా అని చూస్తే ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు. ఎస్, ఇప్పుడు చూడండి పిల్లలు ఏమని చెప్తున్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ దగ్గరే పనిలో నింపుతున్నాను. ఎందుకంటే స్కాలర్షిప్ ఆపేస్తే నాకు అదే నాకు భాగ్యరేఖ, అది ఒకవేళ ఆపేస్తే నాకు ఏ పని లేదు, ఏ దిక్కు లేదు, కలిసి ఎలాగైనా సరే ఖచ్చితంగా సాధించాలన్నటువంటి పట్టుదలతో ఆ రోజు నేను రాత్రి భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నింపుతైపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే రెస్ట్ తీసుకొని ఏదో తినాలనిపించింది, కానీ మళ్ళీ పనిలోనే పడిపోయారు. ఆదివారం ఉదయానికి దాదాపు పని పూర్తి అయిపోతుంది. హఠాత్తుగా ఎవరు అక్కడ నాకు కనబడ్డారు. చూద్దాను కదా అని చూస్తే అక్కడ ఎవరున్నారు, ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు. ఎస్, నన్ను కొంత దూరం నుంచి నన్ను పరిశీలిస్తున్నారు, నన్ను కొంత దూరం నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. ఎస్, ఆయన నా పని యొక్క ప్రగతిని చూడడానికి జింకానా నుండి నేరుగా తన డ్రెన్ని ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా అమ్మా,
నన్ను నా పనిని అబ్జర్వ్ చేయడానికి జింకానా నుండి, అంటే జింకానా స్టేడియం నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్, టెన్నిస్ డ్రెస్ అక్కడ ప్రాక్టీస్ చేసుకునేవాడు. అక్కడ నుంచే మార్నింగ్ అంతా టెన్నిస్ డ్రెస్ లోనే చూడడానికి వచ్చేసాడు. నా పనితీరు పరిశీలించాక, నా యొక్క పనితీరును నేను చేసినటువంటి పనిని మొత్తం కూడా అబ్జర్వ్ చేశాక, శ్రీనివాస ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు నన్ను ఆప్యాయంగా కౌలించుకొని, పిల్లలు నన్ను ఆప్యాయంగా కౌలించుకొని ప్రశంసాత్మకంగా విన్నది అంటాడు. యాస్ వావ్ వెరీ గుడ్ అప్రిషియేట్ అంటే చాలా గుడ్ అండ్ గుడ్ జాబ్ అండ్ వెన్ను తట్టాడు. ఎస్ నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, నాకు తెలుసు నేను బాగా ఇబ్బంది పడుతున్నానని, కానీ అసాధ్యమైన పరిస్థితి నుండి నీకు నెడుతున్నానని కూడా తెలుసు. ఎస్ నీకు అంటే సాధ్యమైనటువంటి పని కాదని, అసాధ్యమైనటువంటి పనిని నీకు చెప్తున్నానని కూడా నాకు తెలుసు, కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని నేను ఊహించలేదు. ఎస్ కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పని పూర్తి చేస్తామని నేను ఇమేజిన్ అసలు ఊహి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఏమంటున్నారు నాకు ప్రొఫెసర్ శ్రీనివాస గారు అంటున్నారు. ఎస్ ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమన్నా పిల్లలు, ఎస్ ఆ పనిని పరిశీలించిన తర్వాత ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు వచ్చారు. నేను చూసి వావ్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పి ఆయన ఆప్యాయంగా ఉపయోగించుకొని చూసుకొని వెన్ను తట్టాడు. గుడ్ బాయ్ గుడ్ జాబ్ అని, ఎస్ ఈ పరిస్థితి చాలా బాగుంది నాకు తెలుసు నిన్ను నేను ఒత్తిడి చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఈ అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో నేను తెలుస్తున్నానని కూడా తెలుసు, కానీ వివిధ చక్కగా ఈ పని పూర్తి చేయగలవని నేను ఊహించలేదు అని కూడా చెప్తున్నాను. అదే అంటే ఇంత తొందరగా ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేస్తామని నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలోనే MIT తమిళ సంఘం వారు నిర్వహించినటువంటి వ్యాసరిష్ట పోటీలో నేను పాల్గొన్నాను. అదే పిల్లలు అంటే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించినటువంటి వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను. తెలిసిన పిల్లలు వ్యాస రచన పోటీ అంటే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. ఓకే అయితే అదేంటో తెలుసా పిల్లలు, మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం. అర్థమైన పిల్లలు మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకించింది. ఆ పోటీలో నేను గెలిచాను. ప్రముఖ తమిళ అంటే ఫేమస్ అంటే ప్రముఖ తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైనటువంటి దివాన్ చేతుల మీదుగా నేను మొదటి బహుమతిని అందుకున్నాను అని చెప్పడం అంటే జరుగుతుంది. అర్థమైన పిల్లలు మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఎస్ఏ కాంపిటీషన్ ఉంటే ఆ వ్యాసం గొప్ప ఆసక్తి ఇంట్రెస్ట్ కూడా ఉంది. అయితే ఆ పోటీలో నేను గెలిచాను. ప్రముఖ ఒక ఫేమస్ అప్పట్లో తమిళ వారపత్రిక ఆనంద వికటన సంపాదకుడైనటువంటి దివాన్ చేతుల మీదుగా మొదటి బహుమతి నేను గెలుచుకోవడం అంటే ఇవన్నీ కూడా పిల్లలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు, ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తను రాసినటువంటి ఆటోబయోగ్రఫీలో, తనను తాను రాసినటువంటి స్వీయ చరిత్రలో ఒక విజేత ఆత్మకథలు ఇవన్నీ కూడా చెప్పడం అంటూ జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. ఒకరి పిల్లలు ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి అని ఉంది. ఒకరి పిల్లలు అయితే మనమంతా కూడా మనమంది కూడా మనం తెలుసుకున్నాం వీళ్ళ యొక్క ప్రొఫెసర్ స్టాండర్, ప్రొఫెసర్ కేవీ పాండలే, ప్రొఫెసర్ నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క విద్యార్థులకి ఎంతో కూడా కృషి చేయడం అంటే జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి వాళ్ళు కూడా చైతన్యం ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్మెంట్ చేయడం అంటే కూడా జరిగింది. ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు కూడా వాళ్ళకు కష్టమైనటువంటి పని తెలుసు, కానీ వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లోనే మీరు పని పూర్తి చేయగలిగిన ఇలా చెప్పడం అంటే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆసక్తిని గమనించారు, వాళ్ళు చేయగలుగుతారన్న ఒక నమ్మకాన్ని కూడా ఉంచారు, వారి దగ్గర కూడా మోటివేషన్ చేయడం అంటే జరిగింది. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కష్టపడాలి అని మనం తెలుసుకోగలం. ఎస్ పిల్లలు మన మిగతా తర్వాత క్లాస్ని మనం మిగతా ఉన్నటువంటి మిగతా కంటిన్యూషన్ మన తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం పిల్లలు. థ్యాంక్ యూ, వెరీ నైస్ డే.